Hello friends, welcome to my channel. ఈ రోజు మా పొలంలో ఫార్మింగ్ వ్యవసాయం గురించి నేను చేసే పంట మిరప. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న ఇది వచ్చి మినీ ట్రాక్టర్ లాంటిది. దీని ప్రైస్ వచ్చి 60,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గంటల ప్రకారం మన పొలంలో దున్నించుకోవచ్చు మిరప చెట్ల మధ్యలో. మళ్ళీ దీన్ని తాంచి మనం మిరప చెట్లకి బోది తోలడొచ్చు. అక్కడ అబ్బాయి సెట్ చేస్తున్నది వచ్చి కేజీస్ అంటారు వాటిని. అవి టైర్లు తీసేసి అక్కడ సెట్ చేసి పొలంని దున్నుతూ వెళ్తూ ఉంటుంది. ఇది బోది రేకు తగిలించుకునేది, మీరు వీడియోలో చూడొచ్చు. చూడండి, ఇది పెట్రోల్తో నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది గంటల ప్రకారం మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఈరోజు మేము వేసిన మిర్చి పంటలో ఒకసారి దున్నిచ్చేసాం, అది వీడియో షూట్ చేయలేదు. ముందు ముందు వీడియోస్లో నేను పెడతాను. ఆ దున్నిన దానికి వర్షం పడిన దానివల్ల మనం బోది రేకుతో సాల్ట్ అంటే కాలువలుగా తోలుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు వేస్తున్నాము, ఇలా కాలువల్లో నీళ్ళు వెళ్ళిపోతే గబాన పొలం అనేది గబాన తడిగా ఏర్పడిపోతుంది. అబ్బాయి చూడండి, కొంత ప్రెస్ చేసి సాల్ తోలాలి. ఇవన్నీ మిరప చెట్లు, దీంట్లో మేము నిమ్మ చెట్లు వేస్తున్నాం ఫ్రెండ్స్. నిమ్మ ప్లస్ మిరప, చూడండి నిమ్మ చెట్లు. ఈ నిమ్మ చెట్లు వచ్చి 12 ఫీట్స్ అటు 12 అడుగులు ఇటు 12 అడుగుల లెంత్లో వేసుకున్నాము. ఎందుకంటే అవి పెద్దవి అయిన తర్వాత మనం చెట్టు చెట్టుకి గ్యాప్ ఉండేదానికి. ఇప్పుడు ఇవి 3 సంవత్సరాలు అవుతాయి పెద్దవి అయ్యేదానికి. ఈ లోపల మనం ట్రాక్టర్తో దున్నించుకునేదానికి మనకి వీలుగా 12 అడుగులు అటు ఇటు వేసుకుంటాం. 3 సంవత్సరాల తర్వాత చెట్లు పెద్దవి అయిపోతాయి, తర్వాత దగ్గరగా కొమ్మలు విరబడి దగ్గరగా వచ్చేస్తాయి. ఈ మిరప చెట్లు కానీ మనం 3 ఫీట్స్ అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు, ఎందుకంటే మధ్యలో ఈ మిషన్ 2.5 అడుగు వస్తుంది. ఇది వెళ్ళేదానికి దున్నేదానికి వీలుగా మనం 2.5 అడుగు మిషన్ ఉంటుంది కాబట్టి 3 అడుగులు వేసుకున్నాము. ఇవి కానీ పెద్ద అయిన తర్వాత చెట్లు బాగా వచ్చిన తర్వాత ఏంటంటే ఇవి కానీ దగ్గరకు అయిపోతాయి. ఒక 3 దుక్కిల వారికి ఈ మిషన్తో దున్నించుకోగలుగుతాం. తర్వాత ఇవి పెద్ద అయిపోయిన తర్వాత మనం మాన్యువల్గా మనుషులతో దుక్కి దున్నించుకోవాలి. చూడండి వీడియో స్లో మోషన్లో ఆ ముందర బ్లేడ్తో పొలాన్ని అది దింపుతూ కట్ చేస్తూ ఉంటుంది. చూడండి సాళ్ళు ఇలా తోలిన తర్వాత దీంట్లో నీళ్ళు అనేటివి వెళ్ళిపోతాయి. ఇవి కలిసిన తర్వాత పక్కలకి స్ప్రెడ్ అయ్యి చెట్లకి వాటికి నీళ్ళు అనేది కలిసిపోతుంది. ఈ మిరప వేసి మేము 1 నెల రోజులైంది మా పొలంలో వేసి. అంతకుముందు ఈ నారు వచ్చి 35 డేస్ నారు అండి, అంటే మొత్తం 2 మంత్స్. చూడండి ఇప్పుడే పింద వేస్తున్నాయి, పింద పువ్వు ఇప్పుడే ఏర్పడుతుంది. వీటికి స్ప్రే చేయాలి, ప్లస్ అలాగే తెగుళ్ళు కానీ చాలా ఎక్కువ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్కువ. చూడండి వీటిని మిడతలు కట్ చేసేయడం అంటారు, మిడత పురుగులు కట్ చేసడం. ఈరోజు మిషన్తో దున్నించాలని ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి పొలంలోకి వచ్చేసాను. చూడండి సన్సెట్ ఎలా ఉందో, ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఇదంతా 1 ఎకరా పొలము, దీన్నంతా 2 అవర్స్లో దున్నేస్తాడు. 1 అవర్ ఫర్ ఛార్జ్ వచ్చి 500 ఫ్రెండ్స్, ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు. ఇదంతా దున్నేదానికి మాకు 6 గంటల సమయం పట్టింది. చూడండి ఈ పురుగులు వచ్చి వీటి కాండాన్ని పై చర్మాన్ని నాకేస్తున్నాయి, అలాగే తినేస్తున్నాయి. కొన్ని రోజులకి ఏంటంటే చెట్టు ఎండిపోద్ది. మిడతలు ఇప్పుడే ఫ్రెష్గా కొట్టేసినాయి చూడండి. వ్యవసాయంలో కూడా మనం చాలా అంటే చాలా పురుగులు ఇవి చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఉంటాయి. అవి మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా
మనం వాటికి పిచికారి అనేది చేసుకోవాలి. చూడండి ఎన్నిసార్లు తోడలేడు. ఇప్పుడు అగ్రికల్చర్కి ఇలాంటి టెక్నాలజీ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మ్యాన్ పవర్ తగ్గించేసి మనం ఓన్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉదయాన్నే గడ్డి మీద మంచు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం ఈరోజు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ముందు ముందుగా విలేజ్ లైఫ్ స్టైల్ లాంటి ఫుడ్ ఛానల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. మా తోటలో కోకోనట్ చెట్టు, టెంకాయ చెట్టు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.